హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఇప్పుడు మనం మామిడికాయ చిన్న ముక్కల నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మామిడికాయ చిన్న ముక్కల నిల్వ పచ్చడిలో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దండి, యాజ్ టీజ్గా వేసుకోండి. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని గ్రామ్స్లో చెప్తాను, మీకు గ్లాసు కొలతతో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. 3 మామిడికాయలు శుభ్రతగా నీళ్లతో కడిగి తుడిచి తడి లేకుండా ఆరపెట్టుకోవాలి. ఆరపెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి. మామిడికాయలు మాత్రం అస్సలు తడి ఉండకూడదండి, ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మామిడికాయకి పైన మొదలు ఉంటుంది కదా, దాన్ని తీసేయండి. మామిడికాయ కొనేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్న మామిడికాయ చూసి కొనుక్కోండి. మామిడికాయని ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా టెంకి పక్కన వరకు ఇలా కట్ చేసి దీన్ని మళ్ళీ ఒక చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవచ్చు. నేను చిన్న పీసులే కట్ చేసుకుంటున్నాను. ఈ మామిడికాయలన్నీ ఇదే విధంగా కట్ చేసుకోండి. ఈ మామిడికాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కల పచ్చడి గ్లాస్ కొలతతో కూడా ఎలా పెట్టుకోవాలో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. గ్లాస్తో మామిడికాయ ముక్కలు కొలిసేటప్పుడు కొంచెం పై వరకు వేసుకొని కొలుసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు 700 grams. ఇప్పుడు నేను అన్ని గ్రామ్స్లో చెప్తాను. 100 grams కారం. కారం ఎప్పుడైనా మిరపకాయలు మరపట్టించుకున్న కారమే బాగుంటుందండి. 230 grams సాల్ట్. 25 grams ఆవు పిండి, ఆవాలు ఏంచి పౌడర్ చేసుకున్నది. 15 grams మెంతుపిండి, మెంతులు ఏంచి పౌడర్ చేసుకున్నది. 1.5 tablespoons పసుపు. 4 వెల్లుల్లిగడ్డలు ఒలిచి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. 350 ml గ్రౌండ్ నట్ ఆయిల్, పల్లి ఆయిల్ అని కూడా అంటారండి. ఏ నిల్వ పచ్చడికైనా గ్రౌండ్ నట్ ఆయిలే బాగుంటుంది, సన్ఫ్లవర్ అస్సలు బాగోదు. ఒక పెద్ద బౌల్ తీసుకొని నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. కారం, ఉప్పు, మెంతుపిండి, ఆవు పిండి. ఏ నిల్వ పచ్చడికైనా పసుపు వేయడం మాత్రం మర్చిపోవద్దండి. పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. 4 వెల్లుల్లిగడ్డలు పొట్టు తీసి ఒలిచిపెట్టుకొని ఆ బౌల్లో వేసుకోండి. ఈ విధంగా పచ్చళ్ళు వేయడం వల్ల తినేటప్పుడు పుల్ల పుల్లగా కారకారంగా చాలా టేస్ట్ ఉంటాయండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసే విధంగా కలపండి. ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి, ఈ విధంగా చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెం నూనెలో వేసుకొని ఆ నూనెలో వేసిన మామిడికాయ ముక్కలు తీసేసి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపిన కారం ఉంది కదా, దానిలో ఈ ముక్కలన్నీ బాగా కలిపి ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకోండి. మిగిలిన మామిడికాయ ముక్కలన్నీ కూడా నూనెలో వేసి కలిపి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపిన కారంలో కలుపుకొని పెద్ద బౌల్లోకి వేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని నూనెలో కలపడం వల్ల మామిడికాయ ముక్కలు అనేది తొందరగా మెత్తపడకుండా ఉంటాయండి. ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో చూసి అలాగే చేసుకోండి. ఇదిగోండి మామిడికాయ ముక్కలన్నీ కలిపి వేసుకున్నాం కదా, బౌల్లో మిగిలిన నూనె ఉంది కదా, ఆ నూనె మొత్తాన్ని మామిడికాయ ముక్కల్లో వేసుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. 3 hours ఇలాగే ఉంచేసి 3 hours తర్వాత 1 hour కి 2 hours కి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఈ మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి 3 రోజుల తర్వాత తినొచ్చండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాజ్ టీజ్ ఇలాగే వేసుకోండి. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు ఇదే విధంగా తయారు చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే, ఎంతో రుచికరమైన చిన్న మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.